గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనకి సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసేసి కదిలే తీగ చుట్ట ప్రాక్షేపిక గెలవనామీటర్ అనమాట ఇది మనకి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్వెల్వ్ మార్క్స్కి కదిలే తీగ చుట్ట ప్రాక్షేపిక గెలవనామీటరు సో దీని యొక్క పటం ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో మనకి తీగ చుట్ట అంటున్నాం కదా సో ఇలా ఈ తీగ చుట్ట అనేది ఇలా దీర్ఘచిత్రస్రాకారంగా ఏర్పాటు చేసి ఉంచుతాం ఈ తీగ అనేది ఓకే సో ఈ తీ ఈ తీగ చుట్ట అనేది ఇలా దీర్ఘచతురస్రాకారంగా మనం ఏర్పాటు చేసిన తర్వాత ఈ తీగ చుట్ట దీని దానికి సపరేట్గా ఉంటుందన్నమాట అలాగే ఈ తీగ చుట్ట అనేది ఒక విద్యుత్ బంధితంగా ఏర్పాటు చేసి ఉంచుతాం అనమాట ఈ తీగ చుట్టని సో ఈ తీగ చుట్ట అనేది ఒక పాస్పరస్ బ్రాంజ్ తీగ అనమాట ఈ తీగ మొత్తం అనేది ఒక పాస్పరస్ బ్రాంజ్ తీగ సో అయితే ఈ పాస్పరస్ బ్రాంజ్ తీగ మనకు ఒక కొనకి మనం స్ప్రింగ్ అలాగే టీ టూ టెర్మినల్ని కనెక్ట్ చేసి ఉంచుతాం అనమాట ఇంకొక దానికి ఏమైనా ఇంకొక కొనకి టీ వన్ టెర్మినల్ని అలాగే మధ్యలో ఒక మిర్రర్ని అంటే దర్పణం అనమాట దర్పణాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాం అయితే ఈ మొత్తం పరికరాన్ని ఒక బలమైన అయస్కాంత ధృవాల మధ్య ఏర్పాటు చేసి ఉంచుతాం అనమాట సో అంటే అయస్కాంత క్షేత్రము ప్లస్ అలాగే విద్యుత్ క్షేత్రం రెండు కలిసి మనకి ఉంటాయి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వన్ టెర్మినల్ గుండా మనం విద్యుత్ని చేసినప్పుడు ఇక్కడ ఐ అని ఉంది సో విద్యుత్ని చేసినప్పుడు ఇది విద్యుత్ అనేది తీగ చుట్ట ద్వారా ప్రయాణం ప్రయాణం చేసి స్ప్రింగ్ ద్వారా అలాగే టీటు టెర్మినకి వెళ్ళిపోతుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం విద్యుత్ కూడా మనం చేసి అలాగే అయస్కాంత క్షేత్రం కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి అయస్కాంత ప్రేరణ అనేది ఏర్పడుతుంది అనమాట అయితే ఇక్కడ మనం మిర్రర్ ఉన్నది కదా సో ఈ మిర్రర్ మీద మనకి కాంత్ అనేది పతనం చెంది పరావర్తనం చెంది దీనికి దూరంగా ఒక స్కేల్ అనేది ఏర్పాటు చేసి ఉంచుతాం ఆ స్కేల్ మీద వెళ్ళి దాన్ని మనం రీడింగ్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట సో ఈ పాస్ప్రస్ బ్రాంజ్ తీగ అనేది దీంట్లో మనకి ఇలా దీర్ఘచుతురస్రాగంగా ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో మనం విద్యుత్ సారీ విద్యుత్ని చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో టార్క్ అనేది అపవర్తనం చెంది ఉంటుంది అనమాట సో ఇలా టార్క్ అపవర్తనం చెందిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో మనకి కోణియ ప్రచోదనం అనేది ఏర్పడుతుంది సో ఆ కోణీయ ప్రచోదనాన్ని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం కోణియం ప్రచోద విలువ ఈక్వల్ టు ఇంటిగల్ ఆఫ్ టౌ డిటీగా ఇది టౌ అంటే ఈ తీగ చుట్టలో పనిచేసే టార్క్ అనమాట సో టౌ డిటీగా తీసుకుంటున్నాం కానీ ఇక్కడ మనకి టౌ అంటే ఎన్ నేమన్నా తీగ చుట్ల సంఖ్య అంటే ఐ అంటేనేమన్నా ఇక్కడ ఈ తీగలో ప్రవహించే విద్యుత్ బి అంటేనేమన్నా అయస్కాంత ప్రేరణ ఏ అంటేనేమన్నా ఇక్కడ మనకుండే వైశాల్యం అనమాట సో ఈ విధంగా తీసుకుంటున్నాం టాక్ టవ్ అంటే సో దానిలో ప్రతిక్షేపిస్తున్నాం ఇంటిగ్రల్ ఆఫ్ డిటి ఓకే ఐఎన్ఏబి డిటిగా తీసుకుంటున్నాం సో ఐఎన్ ఐఎన్ఏబిగా ఏబిడిటిగా తీసుకుంటున్నాం సో ఎన్ఏబిని తీసుకొస్తే ఇంటిగ్రెల్ ఆఫ్ ఐ డిటి ఇంటిగ్రెల్ ఆఫ్ ఐడిటి అంటే ఇక్కడ ప్రవహించే ఆవేశం అనమాట సో ఈజ్ ఈక్వల్ టు క్యూగా తీసుకుంటున్నాం అయితే ఈ తీగ చుట్టులో మనకి ఓకే అయితే ఇప్పుడు ఈ తీగ చుట్టులో మనకి కోణీయ ద్రవ్యవేగం అంటే మనం కోణే ద్రవ్యవేగం కూడా మనకి కోణీయ ప్రచోదనం వల్ల మనకి కోణీయ ద్రవ్యవేగం అనేది ఉంటుంది అనమాట సో అప్పుడేమవుతుందంటే ఈ తీగ చుట్టూ అక్షం పరంగా అది జడత్వ భ్రామకం మనకి అయి ఉంటుందన్నమాట సో ఈ జడత్వ భ్రాముకం అయి ఉండటం వల్ల ఆటోమేటిక్గా కోణీయ వేగం కూడా ఉంటుంది సో జడత్వ భ్రామకాన్ని అయిగాను అలాగే కోణీయ వేగాన్ని ఉమెగ నాటకాన్ని తీసుకున్న తర్వాత ఈ డెర్ఫోర్ ఈ తీగ చుట్టు యొక్క వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్య వేగం ఐ ఒమేగా అనేది అవుతుందన్నమాట సో ఐఓమేగా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ బీక్యూ అని అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కోణీయ ద్రవ్య వేగం ఐ ఒమేగాకి సంబంధించి గతిశక్తి మనం హాఫ్ ఐ ఒమేగా నాట్ స్క్వేర్గా తీసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఏమవుతున్నాం ఈ తీగ అనేది మనకి ఇలా దిర్ఘచతురస్రాగారంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ తీగను ఏం చేస్తున్నామంటే తీగను పురి తిప్పుతున్నాం సో ఈ పురి తిప్పడం వల్ల మనకి దానిలో జరిగే గరిష్ట అపవర్తనం అని మనం తీటగా తీసుకుంటున్నాం గరిష్ట అపవర్తనాన్ని మనం తీటగా అనుకుంటున్నాం ఆ పురి పురిని మనం సిగా తీసుకుంటున్నాం సో అంటే సి అంటేనే ఉన్న పురి కోణం ఇక్కడ గరిష్ట అపవర్తనం దాంట్లో జరిగే మొత్తం స్థితిశక్తిని శక్తిని అంటే ఈ తీగలో జరిగే మొత్తం స్థితిశక్తిని శక్తిని మనం పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటే దాది హాఫ్ సి థిటా స్క్వేర్ సో మనకు తెలిసిందే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇరువైపులా హాఫ్ హాఫ్ అనేది క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఐ ఒమేగా నట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి థిటా స్క్వేర్ గరిష్టంగా తీసుకుంటున్నాం కానీ మనకి ఐ ఒమేగా నాటింటే మనకి ఎన్ఏ బీటా సారీ ఎన్ఏ బి క్యూ వచ్చింది సో అదే తీసుకున్నాం దీని నుంచి మనం ఒమేగా రాస్తున్నాం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏబీ బై ఐ సో ఒమేగా వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తున్నాం ఐ ఒమేగా నాట్ స్క్వేర్లో ప్రతిక్షేపిస్తున్నాం సో ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ కదా స్క్వేర్ అవుతుంది ఐ ఇంటూ ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి థిటా స్క్వేర్ గరిష్టం సో ఇక్కడ స్క్వేర్కి అంటే ఐకి ఐ స్క్వేర్ కి కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఓన్లీ ఐ మాత్రమే మిగులుతున్నది అవునా సో ఈ ఐని ఏం చేస్తున్నామంటే ఇట్ సైడ్ తీసుకు వెళ్తున్నాం సీటా సి టీటాకి సో ఎన్ఏ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈవల్ టు సి తీటా స్క్వేర్ గరిష్టం ఇంటూ ఐ దీని నుంచి మనం క్యూ స్క్వేర్ తీసుకుంటున్నాం సో క్యూ స్క్వేర్ తీసుకుంటే మొత్తం బైక్ వస్తుంది కాబట్టి సి సి థిటా స్క్వేర్ ఐ బై ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి అయితే మనం డోలనావర్తన కాలాన్ని తీసుకుంటున్నాం సో డోలనావర్తన కాలం టీ ఈజ్ ఈక్వల్ టు టూ పై రూట్ ఐ బై సిగా తీసుకుంటున్నాం మనకి వన్ బై టీ ఉంటుంది ధోరణవర్తన కాలాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పైన కింద సితో మల్టీప్లై చేస్తున్నాం సో సితో మల్టీప్లై చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు టూ పై రూట్ ఐసీ బై సి స్క్వేర్ సో టీ ఈజ్ ఈక్వల్ టు టూ పై రూట్ ఐసీ రూట్ సి స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే సి మాత్రం మిగులుతుంది సో సి ఈ ఇటు తీసుకొస్తున్నాం అంటే టీసీ ఈజ్ ఈక్వల్ టు టూ పై రూట్ ఐసి దీని నుంచి రూట్ ఐసి తీసుకుంటున్నాం రూట్ ఐసి తీసుకుంటే టీసీ బై టూ పై సో దాని నుంచి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమున్నది ఐసి ఉన్నది రూట్ లేదు సో బోత్ సైడ్ మనం స్క్వేర్ చేస్తున్నాం బోత్ సైడ్ మనం స్క్వేర్ చేసినట్టయితే సో స్క్వేర్ చేసినట్టయితే అప్పుడేమవుతుంది ఐసి ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ సి స్క్వేర్ బై టూ సారీ ఫోర్ పై స్క్వేర్ అవుతుంది సో ఈ వాల్యూని మళ్ళీ ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తున్నాం సిఐలో అప్పుడు క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ టీ స్క్వేర్ థీటా స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఇంటూ ఫోర్ పై స్క్వేర్ ఓకే సో దాని నుంచి ఇప్పుడు మొత్తం స్క్వేర్ ఉంది కదా బోత్ సైడ్న స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు సి సారీ టీసీ తీటా బై టూ పై ఎన్ఏబి అవుతుంది సో ఇప్పుడు తీటాన్ని సపరేట్గా రాస్తున్నాం ఇలా సో ఈ మొత్తాన్ని మనం కానిస్టెంట్ కేగా తీసుకుంటున్నాం కానిస్టెంట్ కేగా తీసుకున్నాం అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు కే తీటా గరిష్టంగా సో క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు తీటాగా అనుకుంటున్నాం ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు టీసీ బై టూ పై ఇక్కడ కేనే మనం ప్రాక్షేపిక గలనమీటర్ యొక్క స్థిరాకంగా చెప్పుకుంటున్నాం అనమాట అయితే సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాక్షేపిక గవర్నమీటర్ అనేది అంటే ప్రాక్షేపిక గవర్నమీటర్ తీగ చుట్టూ ప్రవహించే విద్యుత్ ప్రవాహం విలువ అనేది గరిష్ట అపవర్తనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అది ఈ ప్రాక్షేపిక గలర్ణమీటర్ చెప్తుంది అనమాట ఓకే అంటే ప్రాక్షేపిక గ్యాలనామీటర్ తీగ చుట్టూ ప్రవహించే మొత్తం విద్యుత్ ప్రవాహం అనేది గరిష్ట అపవర్తనానికి అనులోమానుపాతంలో మానుపాతంలో ఉంటుంది అనమాట సో ఇదే ప్రాక్షేపిక గ్యాలనామీటర్ ఇది మనకి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీని నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో ఉన్నది చూసి రాసుకోండి దీంతో మనకి సెకండ్ యూనిట్ ఉంటుంది అంటే దీని కింద మనకి ఎంపీఆర్ నియమం రాసింది రాసి ఉంటుంది బుక్లో ఆల్రెడీ మీకు యాంపియా నియమం చెప్పాను సో అది ముందు రాసుకోవాల్సి వస్తుంది వెనకకు ఉన్నట్టే ఉన్నది ప్రింటింగ్లో కొంచెం మిస్టేక్ అయింది ఓకేనా చూసుకొని రాయండి ఓకే థ్యాంక్ యూ